हाय फ्रेंड्स, प्रिडिक्शन बाबाजी की स्वागतम। आईपीएल मैच ना मुंबई वर्सेस बैंगलोर मध्य जरूर चेपाले होरा होरी पोर तपदू। सो ई मैच पिच कंडीशन अने बाउंड्री मेजरमेंट्स एला उ अलगे फैंटसी क्रिकेट प्लेटफॉर्म में एवं सेलेक्ट चेयाली विनिंग चांसेस वीडियो डिस्कस मोदी का वीडियो चूस्त मैं टेलीग्राम चैनल जेपी टेक जस्ट मेरे जेपी टेक सर्च मैं टेलीग्राम चैनल उ सो कंपलसरी जॉइन अयिपेट्टंडि एंदुकंटे నా పర్సనల్ టీమ్సే కాదు ఇక్కడ మీకు పిచ్ కండిషన్ కానీ పోల్స్ కానీ అన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అంటే పిచ్ కండిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కొత్త పిచ్చెస్ తీసుకుంటున్నారు, గ్రీన్ పిచ్చెస్ తీసుకుంటున్నారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కోసం టెలిగ్రామ్లో కంపల్సరీ జాయిన్ అవ్వండి. నేను లాస్ట్ 30 మినిట్స్లో అప్డేట్ అయితే ఇక్కడ చేయగలుగుతాను. మీరు జేపీ టెక్ అని సెర్చ్ చేయగానే వస్తుంది. అలాగే మన గ్రాండ్ లీగ్స్ కావాలంటే, అంటే గ్రాండ్ లీగ్స్ కొట్టడం చాలా కష్టం, బట్ ఏంటంటే నా పర్సనల్ నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తాను అన్నీ ఇక్కడ నేను ప్రొవైడ్ ఏది ఆడతాను అదే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఒక 5 టీంలో ఒక 2 టీం కొద్దిగా బాగా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి ప్రతిరోజు, ఒకసారైనా ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి. సో మీరు జస్ట్ జేపీ టెక్ అని కొట్టుగా మా 2 ఛానల్ వస్తాయి, ఎందులో జాయిన్ అయిపోయింది టెలిగ్రామ్ ఛానల్లో. ఇప్పుడు మనం చూద్దాం ఈరోజు పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది. పిచ్ కండిషన్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంత ప్రతి వీడియోలో నేను పిచ్ కండిషన్ గురించే చెప్తూ ఉంటాను. సో ఆల్మోస్ట్ టు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 90% అలాగే జరుగుతూ ఉన్నాయి, బట్ ఒక 10% మనం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ప్లేయర్స్ ఆడడం అంటే వాటి వల్ల పిచ్ కండిషన్ పోతూ ఉంటుంది, అంతేగాని మామూలుగా అయితే కాదు. సో ఇప్పుడు మనం ఈ ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో ఎవరిని సెలెక్ట్ చేయాలో చూద్దాం. ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ బెంగళూరు, పిచ్ కండిషన్ వచ్చి షార్జాలో జరుగుతుంది. షార్జా పిచ్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ బ్యాటింగ్ సపోర్ట్గా ఉంటుంది, అది ఫస్ట్గా నుంచి తెలిసిన మ్యాటర్. షార్జ్ అంటే బ్యాటింగ్ సపోర్ట్, ఒక 3 మ్యాచ్లు బాగా సపోర్ట్ చేసిన తర్వాత ఫ్లాట్ వికెట్ ఉందని గ్రీన్ పిచ్చెస్ అనేది తీసుకున్నాడు. వన్స్ వాళ్ళు గ్రీన్ పిచ్ తీసుకోగానే ఎలా తయారైందంటే బౌలింగ్కి బాగా సపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఈసారి మళ్ళీ ఫ్లాట్ వికెట్లు అయితే తీసుకుంటున్నారు, బట్ ఈసారి అంటే వీళ్ళు తీసుకున్న ఫ్లాట్ వికెట్ ఎలా ఉందంటే అది బ్యాటింగ్ సపోర్ట్గా లేదు. అంటే ఈ పిచ్ ఈరోజు పిచ్ మీద చేజింగ్ చేయడమే బెటర్ ఆప్షన్, అది ఏ టీమ్ అయినా చేజింగ్ చేస్తేనే బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఒక స్టార్టింగ్ 6 ఓవర్స్, ఇప్పుడు 5 to 6 ఓవర్స్ చాలా చాలా టఫ్గా ఉంటాయి కొత్త బాల్తో. అంటే ఈవెన్ గ్రాస్ లేకపోయినా ఫ్లాట్ పిచ్ మీద అది మెరుస్తూ ఉంది, మెరుస్తూ ఉండడం అంటే కొద్దిగా పాల్రై టైప్లో మెరుస్తూ ఉంది. అటువంటి పిచ్చెస్ మీద బాల్ కొత్తకున్నప్పుడు అంటే పాత పడినంత వరకు స్వింగ్ అవుతుంది, ఎక్సలెంట్ స్వింగ్ అవుతూ ఉంటుంది. ఈ స్వింగ్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ వికెట్లు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, బట్ ఖచ్చితంగా పడతాయని కాదు, స్వింగ్ అయితే ఎక్సలెంట్ అవుతాయి. స్వింగ్లోనే ఎక్కువ భాగం భీకరంగా స్వింగ్ అయినప్పుడే వికెట్లు పడే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సెకండ్ బ్యాటింగ్ తీసుకోవాలి బెస్ట్, దాన్ని బట్టి మనం టీం అనేది క్రియేట్ చేస్తాం. ఇది ఫైనల్ టీం కాదు, నేను ఫైనల్ టీం అనేది మన టెలిగ్రామ్ ఛానల్ జేపీ టెక్ తెలుగు నేను ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. అలాగే గ్రాండ్ లీగ్స్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను మీకు. సో ఈరోజు ఈ పిచ్ కండిషన్ ప్రకారం మనం ఎవరిని తీసుకోవాలి ఈ ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో చూద్దాం. మీకు పిచ్ కండిషన్ ఆల్రెడీ చెప్పాను, ఇది స్టార్టింగ్ 4 to 5. ఈవెన్ గ్రాస్ ఉన్న ఫ్లాట్ పిచ్ అయినా 4 to 5 ఓవర్స్ చాలా చాలా టఫ్గా ఉంటుంది, ఫాస్ట్ బౌలర్కి బాగా అనుకూలిస్తుంది. అలాగే ఇక్కడున్న పిచ్ కండిషన్ వీటి ప్రకారం స్పిన్నర్లకి పెద్దగా వికెట్లు పడలేదు, ఈ గ్రౌండ్లో స్పిన్నర్లు పెద్దగా పడలేదు. పడినా కానీ అది లక్కీ వికెట్సే పడ్డాయి, ఆల్మోస్ట్ లక్కీ వికెట్స్. అంటే ప్రతిదీ షార్ట్ ఆడడం, గాల్లో లేసిపోవడం. బౌండరీ మెజర్మెంట్స్ ఇంతకుముందు 58 మీటర్స్ నుంచి 66 మీటర్స్ మాత్రమే ఉండేది, బట్ వీళ్ళు రెడ్యూస్ అంటే వాటిని కొద్ది ఇంక్రీజ్ చేసి 78 మీటర్స్ పెంచేశారు. ఆల్మోస్ట్ అంటే దుబాయ్ పిచ్లు ఇలానే కొద్దిగా లాంగే పెట్టేశారు, అంటే బ్యాక్ సైడ్ వాట్ సైడ్ తగ్గించారు కానీ లాంగ్ స్ట్రైట్ వి మొత్తం కొద్దిగా లాంగ్ పెట్టేశారు ఆల్మోస్ట్. వీటి వల్ల ఏంటంటే హిట్టింగ్ అనేది, ఈవెన్ బ్యాటింగ్ పిచ్ అయినా హిట్టింగ్ అనేది కష్టంగా ఉంది. సో ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన ప్లేయర్స్ ఎవరు ఈరోజు అంటే డీకాక్ కంపల్సరీ తీసుకోవాలి. ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నారు డ్రీమ్ లెవెన్లో ఆడాలి, అలాగే ప్లేయర్స్ పాటలు ఇటువంటి వాటిలో ఆడాలి, ట్రంప్ లెవెన్లో మాకు సరిగ్గా ఐడియా లేదు అని చెప్తున్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ముందే టీమ్ అనేది క్రియేట్ చేయాలి. ఈవెన్ క్రెడిట్ ప్రాబ్లం వచ్చినా కొంతమంది రిస్క్ చేయకు తప్పదు, అంటే స్ట్రాటజీ ప్రకారం పోకపోతే మనం రిస్క్ అయితే చేయట్లేదు. ఈరోజు డీకాక్ని కంపల్సరీ తీసుకోవాలి. అంటే వీళ్ళ రికార్డ్స్ చూద్దాం. ఈ షార్జా పిచ్ ఎటువంటిదంటే మనం ఓపెనర్స్ని ఎవరైతే బౌలింగ్ తీసుకుంటారో అంటే సెకండ్ బ్యాటింగ్ వస్తుందో ఓపెనర్స్ని, దయచేసి ఓపెనర్స్ని వదలకండి. అంటే ఇక్కడ మన ఓపెనర్స్ని వదలకపోవడమే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళే పర్ఫామ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓపెనర్స్ అనే కాదు, ఒక టాప్ బ్యాట్స్మెన్, టాప్ 3 or 4 బ్యాట్స్మెన్ మనం వదలకూడదు ఎవరినైనా. బట్ స్టార్టింగ్ ఎవరైతే బ్యాటింగ్ తీసుకుంటా అంటే బ్యాటింగ్ వస్తుందో వాళ్ళది ఒక రిస్క్ చేయాలంటూ వాళ్ళ ఓపెనర్స్ని ఎవరిని రిస్క్, ఈవెన్ మీరు డీకాక్ను కూడా రిస్క్ చేయొచ్చు ఇటువంటి పిచ్చెస్ మీద. అంటే డీకాకే కాదు, ఎవరైనా కోహ్లీ వన్ డౌన్ వస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు, మీరు ఎవరినైనా ఓపెనర్స్ని రిస్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంక మనం బ్యాట్స్మెన్ విషయానికి వస్తే డీకాక్ని కంపల్సరీ తీసుకోవాలి, డివిలియర్స్ని కంపల్సరీ తీసుకోవాలి. ఇషాన్ కిషన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ముంబై బెంగళూరు అంటే ఆల్మోస్ట్ ఇద్దరికి ఎలా ఉందంటే సేమ్ పర్ఫార్మెన్స్.
అసలు ముంబై అయితే అన్ఎక్స్పెక్టెడ్, ఎవరో ఒకరు ఆడేస్తూనే ఉన్నారు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ ప్లేయర్ దొరికారు వాళ్ళకి, కిషన్ రూపంలో ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. వీళ్ళే కాకుండా పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యలు వచ్చిన వాళ్ళంతా బాత్తూనే ఉన్నారు. ఈరోజు రోహిత్ శర్మ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్న, నెట్ ప్రాక్టీస్ ఎక్కువ చేశాడు, ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ వస్తే మనం ఎవరిని రిస్క్ చేయాలని నేను తర్వాత చెప్తాను మీకు, అంటే ఎవరిని తీసేస్తారు వాళ్ళని బట్టి ఎవరిని రిస్క్ చేయాలి. రోహిత్ శర్మ కూడా కంపల్సరీ కావాలి. రోహిత్ శర్మ ఒక్కసారి కుదురుకుంటే ఆడుతూనే ఉంటాడు. ఈ మధ్య కొద్ది అలిగేషన్స్ అయితే వచ్చినాయి రోహిత్ శర్మని ఆసీస్ టూర్కి తీసుకోకపోవడం, గాయం అనే ఒక సాక్తో ఆసీస్ టూర్కి తీసుకోలేదు, అంటే కోహ్లీతో విభేదాలు ఉన్నాయి, ఇటువంటి రూమర్స్ అన్నీ వచ్చినాయి. ఇటువంటి ఒకవేళ రూమర్స్ అనేది నిజమైతే రోహిత్ శర్మ చాలా ఇదిగా ఉంటాడు, చాలా కోపంలో ఉంటాడు. ఖచ్చితంగా కొట్టాలి, ఈరోజు ఆపుకొని నెమ్మదిగా స్కోర్ చేయాలనే ఒక ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనబడతాడు రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మని దయచేసి ఎవరు రిస్క్ చేయొద్దు సేఫ్ టీంలో. మీరు రిస్క్ చేయాలంటే గ్రాండ్ లీగ్లో మాత్రం రిస్క్ చేయండి. ఇంకా సో ఇంకా కోహ్లీ కంపల్సరీ తీసుకోవాలి. సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్ ప్లేయర్ అండ్ దీపక్ పడికల్, పడికల్ ఏంటంటే షార్ట్ బిగ్ షాట్లు ఆడకపోయినా కొద్దిగా ఇటువంటి నెమ్మదిగా అయితే ఆడుతూ ఉన్నాడు. ఒకవేళ బ్యాటింగ్ బట్టి ఇతను మనం రిస్క్ చేద్దాం. సో ఇంకా ఫించ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నాడు. వాళ్ళు ఆర్సీబీ గెలిచిపోవడం వల్ల, ఈ బెంగళూరు టీం గెలిచిపోవడం వల్ల ఫిన్చ్ని పెద్దగా పట్టించుకోలేదు ఫెయిల్యూర్స్ని కూడా. బట్ స్టార్టింగ్లో బాగా ఆడాడు ఫిన్చ్, తర్వాత ఎక్కువ ఫెయిల్యూర్స్ అయ్యాడు. ఫెయిల్యూర్ అనేది స్టార్టింగ్లో ఎవరికైనా కామన్, ఎక్కువ భాగం వీళ్ళు ఇటువంటి పిచ్చెస్ మీదే ఆడారు. బట్ ఫిన్చ్ని దయచేసి రిస్క్ చేయకపోవడం బెస్ట్ ఆప్షన్ ఈరోజు. అంటే మనం కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తేనే ఆ టీం అనేది విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్లో నిన్న, అంటే చాలామంది రషీద్ ఖాన్ని ఈ డ్రీమ్ లెవెన్ ప్లాట్ఫామ్లో కానీ, ప్లేయర్స్ పట్ ప్లాట్ఫామ్లో కానీ రషీద్ ఖాన్ చాలామంది తీసుకున్న, నా అపోనెంట్స్ అయితే చాలామంది తీసుకోలేదు, మీకు అలానే అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో టీం అనేది కొద్దిగా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ కెప్టెన్, ఆల్మోస్ట్ కెప్టెన్ అంతా ధావన్నే పెట్టారు, నేను మాత్రం శ్రేయస్ అయ్యర్ని రబడం పెట్టాడు. బట్ అన్ఎక్స్పెక్ట్ వాళ్ళు పెద్దగా ఆడలేదు. బట్ రషీద్ ఖాన్ వల్ల నాకు ప్లస్ అయిపోయింది. కొన్ని కొన్ని టీమ్స్ అయితే నేను గెలిచిపోయాను, ఆడిన వాటిలో ఒక 60% టీమ్స్ అయితే నేను గెలిచాను. సో ఇక్కడ పిచ్ కండిషన్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేస్తే ఒకవేళ గ్రీన్ పిచ్ కానీ తీసుకుంటే ఎలా బిహేవ్ చేస్తుంది, అలాగే మొత్తం పూర్తిగా ఫ్లాట్ వికెట్ తీసుకున్న, లేకపోతే యూజ్డ్ పిచ్ తీసుకున్న అనేది నేను టెలిగ్రామ్ మీకు అంటే వాళ్ళు పిచ్ చూపించాక మీకు నేను అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయిపెట్టండి, జేపీటెక్ తెలుగు. ఓకే, ఇంకా నెక్స్ట్. సో వీళ్ళు ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే, బౌలర్స్ చాలా బుమ్రా బోల్డ్ అయితే ఎక్సలెంట్గా వేస్తున్నారు ముంబై సైడ్ నుంచి. ఫస్ట్ ఒక 4 ఓవర్లు ఎలా ఉన్నాయంటే చాలా టఫ్గా ఉన్నాయి వీళ్ళు బౌలింగ్ ఆడాలంటే. సో ఒకవేళ బ్యాటింగ్ పిచ్ అయితే బోల్ట్ని సాగు కొట్టేయచ్చు. బుమ్రా అయినా కొద్దిగా కష్టం, కానీ బోల్ట్ని అయితే 4 ఓవర్లు హరే కొట్టినా. అసలు నిన్న రబడాన్ చూసారు కదా, రబడా ఎటువంటి బాల్స్ వేస్తాడంటే అన్నీ ఫేస్కి వేస్తాడు, బాడీ మీదకి వేస్తూ ఉంటాడు. అటువంటి బౌలర్ని నిన్న ఇంచుమించు 59 రన్స్ కొట్టారు 4 ఓవర్లకి. బట్ లక్కీగా కొన్ని రన్స్ అయితే వచ్చాయి, కానీ అతని బౌలింగ్లో పొర అంటే అతని బ్యాడ్ లక్ వల్ల కొన్ని రన్స్ వెళ్ళిపోయాయి. కానీ వార్నర్ ఎక్సలెంట్గా ఆడేసాడు రబన్. సో అటువంటి ప్లేయర్ కానీ కనెక్ట్ అయితే, ఎవరైనా ఈవెన్ డివిలియర్స్ కానీ కనెక్ట్ అయ్యాడనుకో, బుమ్రాలే బౌల్ట్ ఎవరైనా సాగుకొట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం రిస్క్ అయితే చేయకూడదు. ఇంకా మొహమ్మద్ సిరాజ్ ఎటువంటి ఈ పిచ్ మీద అంటే బాగా సహకరిస్తే స్టార్టింగ్లో వికెట్లు తీసే ఛాన్స్ ఉందని నేను మొహమ్మద్ సిరాజ్ పెట్టినాను. ఇవి అందరు చాహల్ని అడుగుతున్నారు. బట్ చాహల్కి దుబాయ్ పిచ్ కానీ అబుదాబీ పిచ్ అయితే చాహల్ని మనం పెట్టుకోవచ్చు. షార్జా పిచ్ పెట్టుకోకూడదని కాదు, స్పిన్నర్కి ఎక్కువగా పెద్దగా సపోర్ట్ అయితే చేయదు ఈ ఫ్లాట్ పిచ్ అలాగే గ్రీన్ పిచ్చెస్. సో అందుకని నేను స్పిన్నర్ని పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా ఆల్రౌండ్ సెక్షన్కి వస్తే మనకు మోరిస్ కావాలి, ఈవెన్ మోయిన్ అలీని పెట్టుకున్నాను. మోయిన్ అలీ మనకు కంపల్సరీ కావాలి. ఆల్రౌండ్ సెక్షన్కి వస్తే మోరిస్ కూడా ఉంటే బెటర్ ఆప్షన్. మీరు మోరిస్ కావాలి అనుకుంటే మీరు ఒకరిని రిస్క్ చేయక తప్పదు. నేను అంటే పడికల్ని రిస్క్ చేసి మోరిస్ని పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఒకవేళ బ్యాటింగ్ బౌలింగ్ పిచెస్ బట్టి నేను టీం అనేది ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. దీపక్ పడికల్నే సెలెక్ట్ చేసిన ఇది మన ఫైనల్ టీం అయితే ఇది. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా ఈరోజు కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ వైస్ కెప్టెన్ డికాక్నే పెడతారు. ప్రతి ఒక్కరు సేఫ్ టీంలో కావాలంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ అండ్ వైస్ కెప్టెన్ డికాక్ని పెట్టుకోండి సరిపోతుంది. లేదా నేను రిస్క్ చేయగలుగుతాను 3-in-1, 4-in-1 ఎనీ రిస్క్ చేయగలుగుతాను, ఉన్న మంచి ప్లేయర్స్ కావాలంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ ఇషాన్ కిషన్ ఆర్ ద బెస్ట్ కెప్టెన్ ఛాయిస్ ఫర్ ఎవర్. అంటే ఈ మ్యాచ్లో ఈ పిచ్ కండిషన్ ప్రకారం సెకండ్ బ్యాటింగ్ ఎవరు పడతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని, వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ కానీ అంటే ముంబై పడితే సూర్యకుమార్ యాదవ్ని, అలాగే ఇషాన్ కిషన్ కానీ కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ పెట్టే ఛాన్స్ తీసుకోండి. లేదు బెంగళూరు కానీ బట్టి నేను ఫైనల్ టీం నేను టెలిగ్రామ్ పోస్ట్ చేస్తాను. బట్ ఇక్కడ చెప్తున్నాను మీకు క్లియర్గా ఎవరు కొంతమంది, చాలామంది టెలిగ్రామ్లో జాయిన్ కారు, ఎంత చెప్పినా జాయిన్ కారు, ఈ వీడియో చూసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను, వీళ్ళు బెంగళూరు కానీ సెకండ్ బ్యాటింగ్ పడితే దీపక్ దేవదత్ పడికల్ కానీ
ఫించన్ కానీ కెప్టెన్ ఆర్ వైస్ కెప్టెన్ పెట్టే ఛాన్స్ అయితే బెటర్ ఆప్షన్, అంటే రిస్క్ చేయాలనుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఈవెన్ మోరీస్ కూడా బెటర్ ఆప్షన్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఛాన్స్కి. సో మోరీస్ అని నేను ఎవరిని తీసి పెడతానో నేను తర్వాత డిసైడ్ చేస్తాను. ఇది నా ఫైనల్ టీమ్ అయితే ప్రస్తుతానికి బుమ్రా, బోల్ట్ అండ్ సిరాజ్. సో అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయంటే, ఇది అంటే నేను నార్మల్గా ప్లేయర్స్ స్టాటిక్స్ వీళ్ళని బట్టి చెప్తే అంటే ముంబై చాలా పర్ఫెక్ట్గా ఉంది అన్నిట్లో, బౌలింగ్ బౌలింగ్ బ్యాటింగ్ అండ్ ఆల్రౌండ్ సెక్షన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సో బట్ ఇక్కడ ఏంటంటే ఆర్సీబీకి అలా లేదు, పర్ఫెక్ట్గా లేరు, బౌలింగ్ అంతగా లేదు, ఆల్రౌండ్ సెక్షన్ కూడా అంతగా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఒక డివిలియర్స్ కానీ తగులుకుంటే అది ఎటువంటి ఆపోజిట్ ఎటువంటి వాడైనా లేపేస్తున్నాడు. అంటే డిపెండింగ్ ఆన్ డివిలియర్స్, డివిలియర్స్ మీదే ఈ మ్యాచ్ డిపెండ్ అయింది ఆల్మోస్ట్, డివిలియర్స్ ఫించ్ మీదే డిపెండ్ అయింది. అది వీళ్ళు కానీ వాయిస్తే ఇంకా ఆపోనెంట్ ఎటువంటి వాళ్ళనో పోవాల్సిందే. బట్ వీళ్ళ మీదే ఆధారపడను, ముంబై అయితే అందరి మీద ఆధారపడను. సో అందరూ ఈరోజు ముంబైకే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. సో ఈ విధంగా మన ముంబైకే ఛాన్స్ అనేది, ఇక్కడ కూడా ముంబైకే ఛాన్స్ ఉంది. బట్ ఈ పిచ్ మీద ఏంటంటే బ్యాట్ బౌలింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకే ఛాన్స్ ఎక్కువ. ఈవెన్ ముంబై అయినా ఆర్సీబీ అయినా సెకండ్ బ్యాటింగ్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి మంచి ఆప్షన్ అయితే ఉంది, గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అది గైస్, దీని ప్రకారం ముంబై గెలిచే ఛాన్స్ ఉంది. సో పిచ్ ప్రకారం రెండో బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్స్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే, అంటే ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో మీకు ఆల్రెడీ నేను క్రెడిట్స్ ప్రాబ్లం ఉంటే మీకు అలా ట్రంప్ లెవెన్ అనే ఒక యాప్ను పరిచయం చేశాను, అది పర్లేదు, చాలా బాగుంది, జెన్యున్ సైట్ ఎక్సలెంట్గా ఉంది. దాన్ని నేను లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆడాలంటే ట్రంప్ లెవెన్లో చూసుకోండి. ప్లేయర్స్ పాటు కూడా ఉంది, ప్లేయర్స్ పాటు నేను గ్రాండ్ లీగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. గ్రాండ్ లీగ్స్ ఏంటంటే కొట్టడం కష్టమే కానీ గ్రాండ్ ప్లేయర్స్ పాటలో, నేను ఒకప్పుడు గ్రాండ్ లీగ్స్ కొట్టి నేను హాల్ ఆఫ్ ప్లే అనే సైట్లో ఇంచుమించు 15,000, 20,000, 30,000 మంది ఆడుతూ ఉండేవాళ్ళు. అంటే డ్రీమ్లలో ల్యాక్స్లో ఉన్నారు, 48 ల్యాక్స్, 50 ల్యాక్స్లో కొట్టడం అంటే చాలా కష్టం కానీ, అదే కానీ 70,000, 80,000 మందిలో కొట్టడం ఈజీ. అందుకే నేను ప్లేయర్స్ పార్ట్ టీమ్స్ పెడతాను. ఇదే టీమ్ మీరు డ్రీమ్ లెవెన్లో వేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ప్లేయర్స్ పార్ట్లు ఏంటంటే కొద్దిగా మనుషులు తగ్గడం వల్ల, అంటే ఫస్ట్ ప్రైజు 20,000, 20,000, 30,000 అంటున్నారు, 20,000, 30,000 పొరపాటును కొట్టినా మంచిదే కదా అని నేను చెప్తున్నాను. అదే ర్యాంకు ఇక్కడ వచ్చి ఫస్ట్ ర్యాంకు డ్రీమ్ లెవెన్లో అయితే ఒక 7,000 ర్యాంక్ అలా పోతుంది. అంటే ఎక్కువ మంది ఉండటం వల్ల మినిమం ఒక 10వ ర్యాంక్, 20వ ర్యాంక్ అని వెళ్ళిపోతుంది. 20వ ర్యాంక్ దాంట్లో 10వ ర్యాంక్, 20వ ర్యాంక్ ఎంత వస్తుందో డ్రీమ్ లెవెన్లో, దీంట్లో ఫస్ట్ వస్తే అంతే వస్తుంది. సేమ్ దాంట్లో 20వ ర్యాంక్ వచ్చినా అంత రావట్లేదు కానీ దీంట్లో ఫస్ట్ వస్తే అంతే వస్తుంది. అందుకే నేను ప్లేయర్స్ పాటలు మీకు గ్రాండ్ లీగ్స్ అంటే 1 రూపీ ఉన్నాయి, 2 రూపీస్ ఉన్నాయి, 4 రూపీస్ తక్కువ అమౌంట్లో ఉన్నాయి. సో తక్కువ అమౌంట్ వేసి ఫస్ట్ ప్రైజ్ 20,000, 25,000 అంటే బెస్ట్ ఆప్షన్. అందుకని మీకు ప్లేయర్స్ పాటలో ఆడండి అని చెప్పాను, అంతకు మించి ఏం లేదు. చూసుకోండి మీకు ఏది బెటర్ అయితే ఆ సైట్లోనే ఆడండి. మీకు క్రెడిట్స్ ప్రాబ్లం వద్దు అనుకుంటే, అంటే క్రెడిట్స్ ప్రాబ్లం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను క్లియర్గా. క్రెడిట్స్ ప్రాబ్లం ఎందుకు వస్తాయి అంటే, మీరు ట్రంప్లో క్రెడిట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే మనం ఒక స్ట్రాటజీ అనేది ఫాలో అవుతాం. ఈ స్ట్రాటజీ ఫెయిల్ అయితే, స్ట్రాటజీ అంటే ఈడు బౌలింగ్ వేస్తాడు, ఇతను బ్యాటింగ్ ఆడతాడు, సో ఇతను వికెట్ తీస్తే మనం ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇతను వికెట్ తీస్తే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఇటువంటి అన్ని ఆలోచించి టీం అనేది స్టార్ట్ చేస్తాం, క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాం. వన్స్ అలా స్టార్ట్ చేసాం, క్రెడిట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు వికెట్ తీసేవనన్నా తీసేయాలి, బ్యాటింగ్ అన్నా తీసేయాల్సి వస్తుంది, అప్పుడు స్ట్రాటజీ ఫెయిల్ అయిపోతుంది, లక్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అలా ఎవరైతే స్ట్రాటజీ ప్రకారం ఆడుతున్నారో కంపల్సరీ మీరు ట్రంప్ లెవెన్లో ఆడేది బెస్ట్ ఆప్షన్. లేదు నాకు లక్ మీద నమ్మకం ఉంది, నేను ఎలాగైనా ఆడగలుగుతాను, ఏముంది వాళ్ళు ఆడితేనే కదా అనుకుంటే, సో ఏది ఎనీ సైట్ మీకు ఏ సైట్ అయినా బెటర్ ఆప్షన్. బట్ ప్రస్తుతానికి డ్రీమ్ లెవెన్లో కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయి, విత్డ్రాలు వచ్చినాయి, సక్సెస్ అంటున్నారు, అమౌంట్ రాలేదు, చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. సో డ్రీమ్ లెవెన్ మీరు పక్కకు పెట్టడమే బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే డ్రీమ్ లెవెన్ వాడు ఎప్పటికైనా మనకి మొండి చేయి చూపించే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు డ్రీమ్ లెవెన్ కొద్దిగా పక్కకు పెట్టడం బెటర్. మీకు ప్లేయర్స్ పట్ల కంపల్సరీ అమౌంట్ ఇస్తున్నారు, ఎప్పటికి ఇస్తారు, 2017 నుంచి టీఎస్ వాళ్ళు కూడా ఇచ్చేవాడు, ఎప్పటికీ ఇస్తున్నాడు. సో ఆంధ్ర కూడా ఇస్తారు, ఎప్పటికీ ఇస్తుంటారు. సో ప్లేయర్స్ బట్ నేను డైరెక్ట్గా అతనితో కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను రీసాల్వ్ చేయగలను. డౌట్స్ ఉంటే నాకు మెయిల్ కింద ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెయిల్ అయితే ఇచ్చున్నాను, ఆ మెయిల్కి నాకు ఫార్వర్డ్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.